సిద్దిపేట పట్టణంలోని 22వ వార్డులో చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా, పచ్చని పట్టణంగా మార్చుకుందామన్నారు. లక్ష మెజారిటీ ఘనత సిద్దిపేట ప్రజలది, నా విజయం మీదేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనస్సు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇతర పెద్దలకు మన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా మా వార్డు అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తాను. చాలా సంతోషం. దేశంలోనే ఒక పెద్ద మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు మీరందరూ కూడా. ఈ విజయం, ఇంత పెద్ద మెజార్టీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికి రానంత గొప్ప మెజార్టీతో ఇవాళ గెలిపించారంటే, ఈ ఘనత నాది కాదు, ఈ ఘనత మీకే దక్కుతుంది. ఆ ప్రేమ మీది, ఆ అభిమానం మీది, ఈ గొప్ప విజయం కూడా ఇది మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎంత ప్రేమతో, ఎంత అభిమానంతో ఈరోజు ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చారో, తప్పకుండా ఆ అభిమానాన్ని, ప్రేమను గుండెల్లో పెట్టుకొని నా చివరి శ్వాస దాకా, నాకు ఊపిరి ఉన్నంత కాలం మీకు సేవ చేసి మీ యొక్క రుణం తీర్చుకుంటారని చెప్పి తెలియజేస్తాను.